Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ ఆదిత్య, ఇక్కడ లోకేష్. మహారాష్ట్రకు ఏపీకి పోలిక ఇదే. మహారాష్ట్ర రాజకీయాలను చూశాం. 5 దశాబ్దాల శివసేన నెట్ట నిలువుగా చీలిపోయింది. థాకరే కుటుంబానికి వ్యతిరేకంగా శివసేన ఎమ్మెల్యేలు షిండే శిబిరానికి క్యూ కడుతున్నారు. కుటుంబ పార్టీలు వాటంతటా అవే పతనాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నాయన్నది శివసేనను చూస్తే అర్థమవుతుంది. ప్రతి ప్రాంతీయ పార్టీలో ఇదే రకమైన ధోరణి కనిపిస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ అదే రకమైన చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయకత్వం ఉన్నంత వరకు ఆ పార్టీకి ఎటువంటి ఢోకా లేదు. 3 దశాబ్దాల నుంచి ఆయన పార్టీని సమర్థవంతంగా నడపగలిగారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన నేతలు ఆయనపై పూర్తి నమ్మకాన్ని ఉంచారు. కానీ మహారాష్ట్రలో శివసేన తరహాలోనే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురవుతాయన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. శివసేనలో ఆదిత్య ఠాకరే వైఖరి వల్లనే ప్రస్తుత సంక్షోభం ఏర్పడిందన్నది వాస్తవం. వివిధ శాఖల్లో నేరుగా జోక్యం చేసుకున్నందునే మంత్రులతో సహా అందరూ ఉద్ధవ్కు వ్యతిరేకమయ్యారు. ఉద్ధవ్పై సదాభిప్రాయం ఉన్న ఆదిత్య థాకరే పోకడ వల్లనే అక్కడ పుట్టి మునిగింది. టీడీపీలో కూడా అదే పరిస్థితి వస్తుందన్నది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికలలో గెలిచిన చంద్రబాబు తన వారసుడు లోకేష్కు మంత్రి పదవి ఇచ్చి మరీ కోరి కష్టం తెచ్చుకున్నారంటున్నారు. నాడు లోకేష్ పెత్తనానికి సీనియర్ మంత్రులే చికాకు పడ్డారు. యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తిలే లోకేష్ వల్ల ఇబ్బంది పడ్డారు. అందుకే వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలిచినా లోకేష్ నాయకత్వంలోనే పనిచేయాల్సి ఉంటుందన్నది కాదనలేని వాస్తవం. అందుకే చంద్రబాబు సీనియర్ నేతలను దూరం పెడుతున్నారు, యువనేతలను ప్రోత్సహిస్తున్నారు. ఈసారి 40% కంటే ఎక్కువగా యువతకి ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. లోకేష్ ఇంకా నాయకుడిగా ఎదగలేదు. ఆయన నమ్మి రాజకీయాలు చేయడానికి ఇంకా కొందరు సిద్ధపడడం లేదు. కానీ చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం లోకేష్ను నాయకుడిగా చూపేందుకు అష్టకష్టాలు పడుతోంది. టీడీపీకి మైనస్ పాయింట్ చినబాబు అన్నది సీనియర్ నేతల అభిప్రాయం. ఒకవేళ అధికారంలోకి వస్తే చంద్రబాబు మాత్రం కుటుంబ ఒత్తిడిలకు తలొగ్గి లోకేష్కు ప్రభుత్వంలో పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం ఖాయం. అదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.